నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. సార్, 79వ మనీ మంత్ర అది తెలిసి అవలీలగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే టైం కూడా తెలియట్లేదు, అంత ఈజీగా మనీ సబ్జెక్ట్ని చెప్తున్నారు. అండ్ నాకు తెలిసి పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా దీని మీద ఈ సబ్జెక్ట్ మీద కనుక కూర్చుంటానే ఎవ్రీడే ఓహో ఇంత సబ్జెక్ట్ వస్తుందా అని వాళ్ళకు కూడా ఒక్కొక్క ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం అనమాట. ఎవ్రీడే ఎలా వస్తుందో నాకు తెలియదు కానీ సార్, అనర్గళంగా ఒక ఎనర్జీ అయితే, ఒక పాజిటివ్ వైబ్ అయితే ఖచ్చితంగా మనం వీడియో చేసిన తర్వాత అదే అది క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. 79వ మనీ మంత్రాలు ఏం చెప్పబోతున్నారు? నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను, ప్రతి సబ్జెక్ట్ ఒక సముద్రమే. అవునండి, ప్రతి సబ్జెక్ట్ ఒక సముద్రం, దేన్ని కూడా మనం తీయడానికి లేదు, తీసేయడానికి అస్సలు లేదు. ఎందుకంటే గొప్ప గొప్ప మహానుభావులు మేధావులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు ప్రూవ్ చేశారు ఎన్నో. దాంతోపాటు ఇది ఒక సబ్జెక్ట్ అంతే, అంతగాని ఇది ప్రత్యేకం అది అది అని కాదు. ఈ రోజుల్లో డబ్బు ముఖ్యం కాదు, ప్రధానం కాబట్టి ఇది ప్రత్యేకం అనిపిస్తుంది మనకు అంతే. కానీ ఇది కూడా సబ్జెక్టులో ఒక భాగమే, అన్ని సబ్జెక్టులాగా ఇది ఒక సబ్జెక్టే. ఇది కూడా మన పూర్వీకులే దీన్ని బయటికి తీసుకొచ్చారు, ఇది ఒకటి ఉందని తెలియజేశారు. దాన్ని మనం మనకు తెలిసినంత వరకు మనం వివరిస్తున్నాం అంతే, అంత దాంట్లో గొప్పతనం ఏం లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అండి, మనం గతంలో కూడా చెప్పుకున్నాం స్టార్టింగ్లో వీడియోలో, ఒకటి చేతనం, రెండు సుప్త చేతనం, మూడు సృజన చేతనం, వీటి గురించి మనం గతంలో చెప్పుకున్నాం స్టార్టింగ్లో. అప్పుడు కొద్దిగా మాత్రమే వివరణ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే అది చెప్తే అర్థం కాని సబ్జెక్ట్, అందుకని జస్ట్ అలా టచ్ చేసి వదిలిపెట్టాము. ఇప్పుడు ఏంటంటే వీడియోలన్నీ చూసేసారు, అందరికీ బాగానే ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా దాన్ని ఇంకా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే విషయంతో మళ్ళీ ఆ సబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ చేతనం అనేసరికంటే మనం చేసే ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా ఇదంతా జరుగుతుంది, కదులుతుంది, అంటే కళ్ళ కదులుతున్నట్టు కనిపించేది ఇదంతా చేతనం, కాన్షియస్. అలాగే మనకు తెలియకుండా ఇంకా చాలా కదులుతున్నాయి. ఒక చెట్టు ఉంది, అది చిగురిస్తుంది, ఆ చిగురించినట్టు మనకు తెలియదు. తర్వాత దాని మీద రెమ్మ ఇవన్నీ చూసినప్పుడు తెలుస్తుంది, అది ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ మనకు తెలియదు. అలాగే ఆ గ్రోత్ కూడా, కాండం నుంచి కింద నుంచి ఆ గ్రోత్ కూడా అది మనకు తెలియదు. కొన్ని రోజుల తర్వాత అది పెరిగినట్టు అనిపిస్తుంది, రోజు చూసే వాళ్ళకైతే అది అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇవి కొన్ని తెలియకుండా తనకు తాను జరిగిపోతుంటాయి. ఇప్పుడు మనకు తెలియకుండానే మనం శ్వాస పీల్చుకోవడం, లేదంటే జీర్ణ ప్రక్రియలు మనకు తెలియకుండా లోపల వాటెత్తడం, మీరు చెప్పట్లేదు ఈ తిన్న ఆహారం నువ్వు జీర్ణం చేయమని చెప్పట్లేదు, దానికోసం మీరేం కసరత్తు చేయట్లేదు, ఇంకా దానికోసం వేరే ఎక్సర్సైజ్ ఏమి చేయట్లేదు, కానీ వాటంతటవే ప్రతిదీ తన పని తను చేసుకుంటూ పోతున్నాయి మీకు తెలియకుండా. ఏదైతే తెలుస్తూ జరుగుతున్న క్రియ ఏదైతుందో దాన్ని చేతనం అన్నాం. మనకు తెలియకుండా జరిగేటి ఏవైతే ఉన్నాయో సుప్త చేతనం అన్నాం, అంటే అవి నిద్రావస్థలు, అంటే మీకు తెలియకుండా జరుగుతాయన్నమాట. ఇవి కాకుండా ఇంకోటి సృజన చేతనం అని చెప్పుకున్నాం. ఈ సృజన చేతనంలో ఏం జరుగుతుందంటే దీన్ని సూపర్ కాన్షియస్ మైండ్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఇక్కడ ఈ యొక్క సబ్జెక్టుని కనుక మీకు ఇది పర్ఫెక్ట్ కనుక అర్థమైతే ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఇంకో గమ్మత ఏం చెప్తానంటే అన్కాన్షియస్, అన్కాన్షియస్ అంటే ఇక మనిషి కదలిక అదే ఉండదు, మొత్తం కోమలోకి వెళ్ళిపోతాడు. ఆ కోమలో కూడా అన్కాన్షియస్లో కూడా జీవక్రియలు అన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఆయనకు పాలు పోసే తాగుతున్నాడు, ఆయనకు తెలియకుండా ఆయన మింగేస్తున్నాడు, లేకపోతే పైపు ద్వారా పంపిస్తున్నాం, మళ్ళీ జీర్ణక్రియలు జరుగుతున్నాయి, బాత్రూమ్ పోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒకదానికి సంబంధం లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇవన్నీ మన లోపలే ఉన్నాయి, కానీ ఒకదాని నుంచి ఒకదానికి అసలు సంబంధం లేదు. దేని సబ్జెక్టు దాంతో ఇక్కడ గమ్మత ఏం జరుగుతుందంటే ఈ సూపర్ కాన్షియస్ మైండ్ సృజన చేతనత్వంలో మనం ఏం చేయాలంటే ఒక భారీ ప్రాజెక్ట్ని నింపి వదిలిపెట్టాలి. ఒక భారీ ప్రాజెక్ట్, అది డబ్బు సంపద కావచ్చు, లేదంటే మీరు ఒక ఐఏఎస్ కావాలని ఒక కళ కావచ్చు, ఒక డాక్టర్ పెద్ద ఒక స్పెషలిస్ట్ కావాలని ఇది కావచ్చు, లేదా ఒక సైంటిస్ట్ కావచ్చు, ఏదైనా సరే దీంట్లో ఏం చేయాలంటే ఒక భారీ ప్రాజెక్ట్ని నింపేసి వదిలిపెట్టాలి. దాన్ని మళ్ళీ మీరు ఆలోచించద్దు. గమ్మత ఏంటంటే దాని గురించి మళ్ళీ మీరు ఏం ఆలోచించద్దు. ఎక్కడన్నా మీరు దాన్ని కనుక మళ్ళీ తీసుకొని కనుక ఆలోచించారనుకోండి అది పనిచేయాలి. ఎంత గమ్మత్త ఎంత విచిత్రం అంటే ఇది డెప్త్గా పోయినప్పుడు అర్థమవుతుంది. నేను చెప్పాను జనవరిలో స్పెషల్ క్లాస్ ఉంటుందండి, ఎలా ఉంటుంది అనేది అది మొత్తం డెప్త్గా చెప్పబడుతుంది. అక్కడ ఎక్కడ హైదరాబాద్లో, ఇక్కడ హైదరాబాద్లో పెడతాం. హైదరాబాద్లో అందరికి సెంటర్, అన్ని రకాలుగా అందరూ అన్ని అవకాశాలు ఉంటే రాగలుగుతారు, మళ్ళీ అక్కడ అక్కడ పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇక్కడ పెడతాం. ఇక్కడ ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాడు కదా నేను గ్రేట్ సైంటిస్ట్ కావాలి. చిన్నప్పుడు ఆ వ్యక్తికి ఏం చేస్తాడు, సైంటికి సంబంధించినటువంటి కొన్ని పరికరాలు వాడి ఏమేమి చేస్తాడు, ఒక చిన్న అగ్గిపెట్టె పెట్టుకుంటాడు, అగ్గిపుల్లలు పెట్టుకుంటాడు, ఒక సిగరెట్ డబ్బు పెట్టుకుంటాడు, చిన్న చిన్న వసూలు డబ్బాలు పెట్టుకుంటాడు, పెట్టుకొని ఏదో ఏదో వైర్లు పెడుతుంటాడు, తీస్తుంటాడు.
అప్పుడు ఆయన యొక్క సృజన చేతనంలో ఇది నింపబడింది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అబ్బాయి ఏదో 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 చదువుతాడు చేస్తాడు చేస్తాడు ఉన్న ఫలంగా ఒకేసారి ఒక సైంటిస్ట్గా గుర్తించబడతాడు. అసలు ఊహించాం వాడి సబ్జెక్ట్ ఏంది, వీడు అసలు చదవట్లేదు, వీడు సరిగా ఉండట్లేదు, అల్లరి చిల్లరి తిరుగుతున్నాడు, ఉన్న ఫలంగా ఒకసారి ఒక పెద్ద సైంటిస్ట్గా గుర్తించబడతాడు. ఇది ఎలా పాసిబుల్ అయింది అంటే చిన్నప్పుడు ఆ సృజన చేతనం నింపింది, అది అప్పటి నుంచి దారి ఎత్తుక్కుంటుంది తనని తాను ఎలా విని ప్రూవ్ చేయాలని. ఈ అబ్బాయికి కూడా తెలియదు, వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా తెలియదు, అంత డెప్త్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చేసుకుంటూ వెళ్ళిపోయి అక్కడ చూపిస్తుంది దాని ప్రతిభ అనేది. ఇది అది అసలు ఎలా ఊహిస్తుందని చెప్పండి. మధ్యలో ఎక్కడ కూడా టచ్ ఉండదండి, మధ్యలో అక్కడ కూడా టచ్ ఉండదు. నేను నా సృజన చేతనంలో చిన్నప్పుడు కొన్ని నింపుకున్నాను, ఇది ఇలా ఇలా అని, అది ఎప్పుడో మర్చిపోయాను, నాకు తెలియదండి, నిజంగా తెలియదు నాకు, నేను మర్చిపోయాను. ఈరోజు కొన్ని కొన్ని నా దగ్గరకు వస్తుంటే ఇది ఎందుకు వచ్చింది అనే దాని మీద మళ్ళీ నేను రిమైండ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా రిమైండ్ చేసుకున్నప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలు అంటే మళ్ళీ బయటకు వస్తున్నాను. ఓహో అప్పుడు అలా అనుకున్నానా, అందుకే అది ఇప్పుడు వచ్చిందా. విశ్వము ఎప్పుడు ఏది మరవదండి, ఇది బాగా గుర్తుంచుకోండి. మీరు ఏదైతే డిజైన్ ఇచ్చారో, ఏదైతే మాట మాట్లాడారో, ఏదైతే చేస్తున్నారో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ సబ్జెక్టులో చాలా డెప్త్కి వెళ్ళాను, చాలా పరిశోధన చేస్తున్నాను, ఇంకా చేస్తున్నాను, నిరంతర విద్యార్థిని నేను కూడా, ఇంకా చెయ్యాలి ఇంకా ఎందుకనేది. ఇప్పుడు నాకు అర్థమవుతున్నాయి ఒక్కటి ఒక్కొక్క మూమెంటు, ఎవ్రీ మూమెంట్, ఇవన్నీ ఎందుకు వచ్చాయి, అవి ఎలా అవుతున్నాయి, ఇదంతా ఏంటి, ఇవన్నీ నేను అప్పట్లో చిన్నప్పట్లో సృజన చాతనాత్వంలో నింపినటువంటి వాటి యొక్క ప్రతిరూపాలు ఈరోజు నా కళ్ళ ముందు కనిపిస్తుంది. అంత గొప్పదండి ఆ సబ్జెక్టులో అక్కడ మీరు నింపగలగాలి ఒక భారీ ప్రాజెక్ట్ని మాత్రమే. మామూలుగా వచ్చిన చిన్నగా ఒక 100,000 రూపాయలు 10 లక్షలు అంటే అవన్నీ మీకు సామాన్యంగా ఊరికే అట్లా ఊహించుకుంటూ వచ్చేస్తారు. అది ఎక్కడ జస్ట్ సుప్త చేతనంలో ఊహిస్తారు, సుప్త చేతనానికి పంపిస్తారు, దాని ద్వారా విశ్వం నుంచి రావడం జరుగుతుంది. కానీ ఇది భారీ ప్రాజెక్టులు మాత్రమే తీసుకొని అలా దాంట్లో ఫిక్స్ చేసి మీకు సమయ సందర్భాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలా ఫిక్స్ చేయాలి, దాన్ని ఏం చేస్తే అవుతుంది, దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి, వాటన్నీ స్పెషల్ క్లాసులో చెప్పబడుతుంది. వీలైతే వచ్చే ప్రయత్నం చేయండి, ఇబ్బంది ఏం లేదు, రావాలని గ్యారంటీ లేదు, ఎవరికి ఇబ్బంది పెట్టేది లేదు. నాకు ఒక బాధ ఏమనిపిస్తుందంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద స్టార్ హోటల్లో మాట్లాడుతున్నాం మేము, ఎంత వీలైతే అంత జనాలి, కానీ జనాలు సరిపోవట్లేదు ప్లేస్. ఎంతోమంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నారు, ఎందుకు మేము ముందే చెప్తున్నాం ఇది లిమిట్, ఆ లిమిట్ వరకు మేము కట్ చేసేసి ఈ సీట్లు లేవని చెప్పినా సరే ఎంతోమంది వచ్చేసి మళ్ళీ బాధపడిపోతున్నాం. నాకు అది ఒక బాధ అనిపిస్తుంది. పెద్ద కనుక ఒక ఆడిటోరియం కనుక అవైలబుల్ ఉంటే తర్వాత చూద్దాం, మళ్ళీ ఆడిటోరియానికి మళ్ళీ అంత జనాలు రావాలి, అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా పెద్ద మొత్తంలో కూడా ఈ ప్రోగ్రామ్ మీ ఆధ్వర్యంలో కూడా తీసుకుపోలేను, ఎందుకంటే మీరే మీడియా కాబట్టి చేద్దామనే ఆలోచనలో ఉన్నాం. ఎంత వీలైతే అంత మేము ఎవరికి ఇబ్బంది పెట్టకుండానే ముందే చెప్తున్నాం సీట్స్ కంప్లీట్ అయిపోయినాయని రావద్దు అని. ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉంటాయంటే లాస్ట్ టైం అయితే పాపం నిల్చొని వినిపోయారు క్లాస్కి, వాళ్ళందరికీ కృతజ్ఞతలు, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే కూడా నేను మీ టీవీ సమంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. గ్రేట్ అండి. పర్టికులర్గా తంత్ర ఏం చెప్తున్నారు ఈ వీడియోలో? తంత్ర విషయానికి వస్తే గమ్మత్ ఏంటంటే దీంట్లో ఒక సీక్రెట్. మీరు ఏం చేస్తారంటే ఒక షాప్కి వెళ్ళండి, మంచి వ్యాలెట్స్ ఉంటాయి కదా పర్సులు, వెళ్ళేసి దాంట్లో ఎంత కాస్ట్లీ ఉంది, మీరు వెళ్ళిన షాప్లో ఎంత కాస్ట్లీ ఉంది అది ఎంత రేట్ అయినా సరే ముందు ఇమీడియట్లీ బేరం చేయకుండా దాన్ని తీసేసుకోండి. బేరం చేయకుండా అది ఎంత కాస్ట్లీ అయినా సరే. ఇప్పుడు వ్యాలెట్స్ ఎంత ఉంటాయి, 150-200 నుంచి 2,000-3,000-4,000 ఉంటుంది. ఇంకా కుర్కడేలు అట్లాంటివి తీసుకుంటే మనకు ఒక 5-10,000 కూడా ఉంటాయి. వ్యాలెట్ ఏంది 10,000-5,000 అని మీరు ఆశ్చర్యపడకండి, మీరు ఏం మాట్లాడద్దు, దాన్ని బేరం కూడా చేయద్దు, అసలు 1 రూపాయి కూడా తగ్గించు, వెళ్ళండి ఇది ఎంత అని అడగండి, అంతకంటే కాస్ట్లీ ఇంకేదైనా ఉందండి, అక్కడ ఆ షాప్లో ఉన్నటువంటి అతి ఖరీదైన ఒక వ్యాలెట్ని తీసుకోండి. వీలైతే బ్లాక్ కలర్ వ్యాలెట్, ఓకే, కలర్స్ కలర్స్కి వస్తాయి మనకి, బ్రౌన్ గ్రే కలర్లో వస్తుంది, బ్లాక్ మ్యాక్సిమం తీసుకోండి. రేటు విషయంలో 1 రూపాయి కూడా తగ్గించదు, ఎంత చెప్తే అంత తీసేయండి, ఇచ్చేయండి. ఆ తర్వాత దాంట్లో డబ్బులు పెట్టడం స్టార్ట్ చేయండి, మీకు ఎంత పిచ్చ పిచ్చ డబ్బులు వస్తాయి. ఎక్సలెంట్ తంత్రం అండి ఇది, నేను స్టార్టింగ్లో చేస్తాను, ఎంతవరకు అనేది ప్రయోగంలో పెట్టాను, కొందరికి చెప్పాను, ఎక్సలెంట్గా ఎప్పుడు పిచ్చ పిచ్చ డబ్బులు ఉంటాయి దాంట్లో, ఎప్పుడు కూడా ఖాళీ కాదు. ఇక మన క్లాసుకు సంబంధించి వేరే చెప్పుకున్నాం, అది కాకుండా ఇది ఒక వేరే తంత్ర. మళ్ళీ గురువుగారు అజ్జే పేరు మళ్ళీ ఇది ఏంది అని చెప్తే మళ్ళీ అట్లాంటిది ఏం లేదు,
దాని దానికే దీని దీనికే చెప్పింది చెప్పినట్టు చేస్తాం సార్. ఎలా సార్ ఎంత ఎంత కట్టే కొట్టే తెచ్చేలాగా ధవలీలుగా చెప్తున్నారు? బ్రహ్మాండంగా ఉంటుందండి. అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే మీ ఆలోచన విధానం మారిపోయింది. పోగానే ఇప్పుడైతే మనం ఏం చేస్తామంటే ఎంత తక్కువ వ్యాలెట్ ఉంటుంది అనేది మనం చూస్తాం. అక్కడ మీ మైండ్ ముందే ఫిక్స్ అయిపోయింది. ఎందుకు ఎంత ఎక్కువది కొనాలనేది మీ మైండ్ ఫిక్స్ అయిపోయింది. రెండు బేరాలు చేద్దామని చెప్పేసి అక్కడ ఏమైపోయిందంటే మీ యొక్క మనసు అనేది ఉన్నతత్వంకి మారిపోయింది అన్నమాట. ఇక మీరు ఏ ఆలోచన లేదు. ఇక అది పెట్టుకుంటే ఇక మీకు పిచ్చపిల్ల డబ్బులు వస్తాయి ఉంటాయి పుష్కలంగా అనేది మీకు అర్థమైపోయింది. అలాగే మీ సబ్ కాన్షియస్ మైండ్ దానికి పనిచేస్తూ అనుసంధానం చేస్తూ ఎప్పుడు పుష్కలంగా డబ్బులు వస్తుంది అట్లా. ఎస్ నిజమండి. ఇది నేను నా సొంతం కాదు, ఒక గురువుగారు చెప్పారు, దాన్ని మీకు ఇక్కడ చెప్తున్నాను. ఎవరిదైతే ఏమున్నది నా సొంతం కాదు, నేను ప్రయోగంలో పెట్టాను, నాకు సక్సెస్ అయింది, మిత్రులకు చెప్పాను, అందరూ సక్సెస్ అయ్యారు, మీరు కూడా సక్సెస్ కాదు, నాది కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.